సెంటర్లో రాష్ట్ర బంద్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటకు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ములివెంగయ్య ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి బత్తల రత్నయ్య, నందవరం సిపిఎం గ్రామ కార్యదర్శి మహమ్మద్ గౌస్, మర్రిపాడు సిపిఎం గ్రామ కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, మిడ్ డే మీల్స్ అంగన్వాడీ ఆటో డ్రైవర్స్, గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఈ బంద్ కు అందరూ సహకరించినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ అనేక మంది ఆంధ్రులందరూ అనేక పోరాటాలు చేసి ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవడం జరిగింది. 1967-68 సంవత్సరాల్లో అనేక పోరాటాల ద్వారా ఏర్పాటు జరగడం జరిగింది. ఆ ఫ్యాక్టరీకి 5,000 కోట్లు కేంద్ర గవర్నమెంట్ పెట్టుబడి పెట్టారు. కానీ ఆ ఫ్యాక్టరీ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు 64,000 కోట్లు పన్నుల రూపంలో ఫ్యాక్టరీ చెల్లించడం జరిగింది. కానీ